పచ్చదనాన్ని పర్యావరణాన్ని కాపాడుకోవడానికి ఇప్పుడు ప్రపంచం అంతటా అత్యధిక ప్రాధాన్యమిస్తున్నారు ఏదైనా అభివృద్ధి పనుల కోసం చెట్లను తొలగించాల్సి వస్తే నరికివేయడం లేదు భారీ వృక్షాలను శాస్త్రీయ పద్ధతిలో జాగ్రత్తగా పికిలించి మరో చోటికి తరలించి ప్రాణ ప్రతిష్ట చేస్తున్నారు అయితే చేపట్టిన చెట్ల ట్రాన్స్లోకేషన్ విఫలమైంది తిరుపతిలో రోడ్డు విస్తరణలో భాగంగా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వృక్షాల తరలింపు ప్రక్రియ అభాసుపాలవుతోంది అలిపిరి నుంచి జూపార్క్ మీదుగా చెర్లపల్లి వరకు ఆరు కిలోమీటర్ల రోడ్డు విస్తరణ పనులకు టీటీడీ గతేడాది శ్రీకారం చుట్టింది అయితే రహదారి విస్తరణకు అడ్డంగా ఉన్న నూట తొంభై రెండు భారీ వృక్షాలను రెండు ఫిబ్రవరిలో ఇరవై ఒకటి ఫిబ్రవరిలో చేశారు అటవీ శాఖ అధికారులు వీటిలో విప్ప చింత ఎర్రచందనం ఫైకస్ జాతికి చెందిన వృక్షాలు ఉన్నాయి జేసీబీ టిప్పర్ క్రేన్ సాయంతో వేర్లతో సహా చెట్టును పెకిలించి సమీపంలోని అటవీ ప్రాంతానికి తరలించి ప్రాణప్రతిష్ఠ చేశారు ఇలా తరలించిన వాటిలో సుమారు ఇరవై నుంచి నలభై ఏళ్ల వయసు గల నూట తొంభై రెండు వృక్షాలు ఉన్నాయి చెట్ల తరలింపు కోసం టీటీడీ యాభై లక్షలు వెచ్చించగా స్వచ్ఛంద సంస్థలు మరికొంత ఆర్థిక సహాయాన్ని అందించాయి సుమారు కోటి రూపాయల వ్యయంతో వృక్షాలను మరోచోటుకు తరలించి ప్రాణప్రతిష్ఠ చేశారు అయినా ఒకటి రెండు మినహా అన్ని చెట్లు చనిపోయాయి అయితే వృక్షాల ట్రాన్స్లోకేషన్ కోసం అధికారులు భూసార పరీక్షలు చేసి నీటి వసతి కల్పించారు ఇంత చేసినా చెట్లన్నీ ఎండిపోవడం పట్ల స్థానికంగా నిరసన వ్యక్తమవుతోంది ఇందుకు అధికారుల పర్యవేక్షణ లోపమే కారణమని స్థానికులు ఆరోపిస్తున్నారు మొదటి నుంచి తగు జాగ్రత్తలు తీసుకున్నట్లయితే పరిస్థితి ఇక్కడిదాకా వచ్చేది కాదంటున్నారు